హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడు వచ్చిన సెలబ్రేషన్లో ఎవరెవరు ఎలా ఏం చేశారని. మరి ఫుల్ రివ్యూ చెప్తాను. ఫస్ట్ ఎంట్రీతోనే శ్రీముఖి ఎంట్రీ ఇచ్చారు, అందరు ఎంట్రీ అయ్యారు. బట్ దీంట్లో ఏంటంటే గంగావకి తెలిసిందే గంగావకి ఇల్లు కట్టిస్తున్నారని బిగ్ బాస్ వాళ్ళు అనేసి. సో నిన్న మీ నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది, అది కూడా చూసినట్టున్నారు చాలామంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బిగ్ బాస్ రీయూనియన్ ఉత్సవంలో అందరూ వచ్చారు, పార్టిసిపేట్ అందరు ఎంజాయ్ చేశారు. బట్ ఇప్పుడు కూడా లవ్ ట్రాక్స్ నడిపిస్తున్నారు ఈ రీయూనియన్ ఉత్సవంలో బిగ్ బాస్ సీజన్ 4 వాళ్ళది. సో అట్లానే ఇంకోటి అభిజిత్ ఎంట్రీ మాత్రం ఫస్ట్లో అంతగా వచ్చినా కూడా అంత కనిపించలేనట్టుగా ఉంది. ఎవరు ఎలిమినేట్ అయ్యి బాగా హైప్ అయిన వాళ్ళు మాత్రం అండ్ ఎవరెవరు అంటే అఖిల్ అండ్ మోనాల్, ఆ తర్వాత సోహెల్ మెహబూబ్, ఆ తర్వాత వచ్చేసి నోయల్ లాస్యా అండ్ దేతడి హారిక. మిగతా వాళ్ళందరినీ ఇలానే ఉంచేశారండి. ఎవరు అంత హైలైట్ అంటే హైప్కి అంత రాలేదు ఈ రీయూనియన్ ఉత్సవంలో, బిగ్ బాస్ సీజన్ 4 రీయూనియన్ ఉత్సవంలో. అలాగే లవ్ ట్రాక్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ అవినాష్ అన్నారు అని వీళ్ళందరినీ చూస్తుంటే ఇలానే ఉంది. అండ్ గంగవ్వకి బాగా రెస్పెక్ట్ ఇచ్చారనమాట. సో పెద్దమ్మ కదా, సో అందరు గిఫ్ట్లు గిఫ్ట్ అనేసి శారీస్ ఇచ్చారు గంగవ్వకి. ఎవరికి వాళ్ళు ఎవరి వాళ్ళు ఎవరికి ఏంటి అని అవార్డ్స్ కూడా ఇచ్చేశారు. శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 4 రీయూనియన్ ఉత్సవంలో అవార్డ్స్ కూడా ఇచ్చారు హౌస్లో ఉన్న బిగ్ బాస్ సీజన్ 4 హౌస్లో ఉన్న మెంబర్స్ అందరికీ. కానీ ఈ రీయూనియన్ ఉత్సవంలో ఒక ఐదుగురినే బాగా హైప్ తీసుకొచ్చారు, మిగతా వాళ్ళని అంతగా చూపించలేదని టాక్ వినిపిస్తుంది. సో మొత్తానికి రీయూనియన్ ఉత్సవం ఆడియన్స్ని అంతగా అట్రాక్ట్ చేయలేకపోయిందని నాకు అర్థమవుతుంది, మీకు అర్థమైంది. ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేదు ఈ బిగ్ బాస్ సీజన్ 4 రీయూనియన్ ఉత్సవం ఈ ఫస్ట్ ఎపిసోడ్. సో అందుకే రివ్యూ చెప్పడానికి వచ్చానమాట. మీకు ఈ రీయూనియన్ ఉత్సవంలో, బిగ్ బాస్ సీజన్ 4 రీయూనియన్ ఉత్సవంలో మీకు నచ్చిందా లేదా, ఎంతవరకు నచ్చింది ఈ రీయూనియన్ ఉత్సవం అన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మొత్తానికైతే ఆ గంగవ్వకి ఇల్లు కట్టిస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు. అలాగే చెక్ కూడా చూసాము అందించారనమాట, ఒక 7,000 క్యాష్ ఉన్న చెక్ని కూడా అందించారు. నాగార్జున గారు కూడా ఇచ్చారు. అండ్ బిగ్ బాస్ సీజన్ 4 నుంచి వాళ్ళకి ఒక బిర్యానీ వచ్చింది. దీంట్లో ఎక్కువగా ఎంటర్టైన్ చేసింది ఎవరు అని అంటే మెహబూబ్ అండ్ మన సోహెల్. ఆ తర్వాత తర్వాత నోయల్ ఒక పాట పాడతారని చెప్పడం జరిగింది మీకు. అలాగే నోయల్ ఒక పాటని రిలీజ్ చేశారు ప్రేమ అనేసి. సో తన లవ్ గురించి చిన్న తన మనసులో ఉన్న భావాన్ని ఈ విధంగా వ్యక్తపరిచారు. అండ్ బిగ్ బాస్లో ఎంతమంది గొడవలు జరిగినాయి, ఏ విధంగా బయటకు వచ్చారు, వాళ్ళందరినీ కూడా ఈ రీయూనియన్ ఉత్సవంలో కలిపాడు. బట్ లవ్ ట్రాక్స్ ఎక్కువగా ఉన్నాయని అనిపించింది ఆడియన్స్కి, నాకు కూడా. సో మొత్తానికి ఇది ఇవాళ బిగ్ బాస్ సీజన్ 4 రీయూనియన్ ఉత్సవం. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అంటే వెళ్తే బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అది టీవీ, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.